पार्सार्थ हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल फंक्षन मोदी तपदु कदा ओन रिलेशन अन्नप्पुडु कंपलसरीगा वेल्लाल्सिंदे दांट्लोनू मामय्य गारु वाळ्ळ तम्मुडि मनवडु पंचल फंक्षन इंटि मुंदे अयिना वेल्लालंडि एंदुकंटे फ्यामिली अफेक्षन्स एमोशन्स एंत बागुंटायि कलिसिनप्पुडु अंदरू आडोळ्ळं कलिसि मुच्चट्लु भोजनाल्लो सरदालु सन्निवेशालु सो చెప్పుకునే కావు తర్వాత అంత అయిపోయాక అత్తగారులు ఇచ్చేటటువంటి గిఫ్ట్లు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ అయితే క్లీన్ చేసుకుందామని ఏమండి కొంచెం మీరా షాంపూ వేయరా చిన్ని హోల్ పెట్టి తర్వాత నేను శారీని అవి జాడించుకోవడానికి యూజ్ చేసుకుంటాను మీరా షాంపూని అన్నాను మా ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ నా మాట లేనకుండా షాంపూ ना చేతిలో వేసేశాడు మరి నువ్వేం చేస్తున్నావు పార్వతి అంటే ఆయన వేస్తుంటే కోపంగా ఆయన వైపు చూస్తున్నాను ఇక క్లీన్ అయితే చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా అసలు నిజంగా అండి 2 రూపీస్ లో చక్కగా మన గోల్డ్ ను మనమే శుభ్రం చేసుకొని న్యూ లుక్ అయితే తీసుకురావచ్చు అది మాత్రం నాకు అర్థమైంది ఇక తర్వాత వచ్చేసి మేము సారీ సెలక్షన్ లో నేను మా వారు ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసి గేమ్ ఆడి అప్పుడు సారీ సెలక్షన్ అయితే చేసుకున్నాం అన్నమాట ఈ వీడియో కావాలంటే షార్ట్ వీడియో రూపంలో కమింగ్ సూన్ మీ ముందుకు వస్తుంది మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే నేను మొత్తం రెడీ చేసి పెట్టాను కమింగ్ సూన్ మీకు ఒక్కొక్కటిగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒకసారి షార్ట్ వీడియోస్ చూడండి నాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీకు నచ్చుతాయి డెఫినెట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ వాచ్ చేసే వాళ్ళు కూడా ప్లీజ్ 1 గంటకి వీడియో రాపోతే గనక ఖచ్చితంగా మీ ఆరింటికి సాయంత్రం పూట వీడియో అన్నది వస్తుందన్నమాట కంపల్సరీగా అంటే షార్ట్ వీడియో నాట్ లాంగ్ వీడియో సో ఎప్పుడైనా నేను బ్రేక్ ఇస్తే గనక మీకు ఒకవేళ పెట్టే ఓపిక లేకపోతే అలా వస్తదని చెప్తున్నాను డైలీ 1 గంటకి గంట కొట్టినట్టు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో చూసేటప్పుడు నేను ఒక తిక్కల పని చేశాను లిప్స్టిక్ ఏమో నేను ఇన్స్టా రీల్స్ కోసం కొంచెం ఎక్కువ రాసేసుకున్నాను వెళ్ళేటప్పుడేమో మరీ దారుణంగా ఉంటదిలే అనేసి మనకి అంత అవసరం లేదు నార్మల్ లిప్ బామ్ రాసుకున్నా సరిపోతుందిగా అనేసి పుసా పుసా వేసుకున్న డ్రెస్ నే లోపల పక్క దూడిస్తే బయట కనపడదులే అని తుడుస్తుంటే అది లోపల పక్క కాదు బయట పక్కే దూడిచేశాను అనమాట ఇలాంటి పిచ్చి పనులు చాలా జరుగుతూ ఉంటాయిలేండి పక్కన పెట్టేసాయి ఇక నేనైతే రెడీ అయిపోయి బయటకు వచ్చాను మా వారైతే కొంచెం వర్క్ ఉందనేసి సెంటర్ కి వెళ్ళారంట ఇక అత్తయ్య గారే షాప్ లో ఉన్నారు నేను సడన్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను కానీ అత్తయ్యకి షాప్ అమ్మే అలవాటు ఉంది చిన్నతనంలో వాళ్ళకి షాప్ ఉండేదంట అదేంటో తెలియదండి మా మంజు వాళ్ళకి షాప్ ఉంది మాకు షాప్ ఉంది మా అమ్మ వాళ్ళకి షాప్ ఉంది మా అత్తయ్య కూడా షాప్ రన్ చేసేవాళ్ళు అంతా షాపింగ్ ఫ్యామిలీ మాది సో అలా అత్తయ్య అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారన్నమాట కానీ పాప ఎక్కి దిగటమే ఓపిక ఉండదు ఇక తర్వాత వచ్చేసి ఎవరో వచ్చారు అనేసి మేము ఎగ్జైటింగ్ అంటే మేము ఒకళ్ళు నలుగురు ఐదుగురు పేర్లు చెప్పుకుంటున్నాము ఎవరు వచ్చి ఉంటారు శ్రీనివాస రెడ్డి గారా లేకపోతే పొంగులే శ్రీనివాస రెడ్డి గారా పార్సార్థర్ రెడ్డి గారా లేకపోతే సండ్ర వెంకట వీరయ్య గారా అలా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం తీరా అసలు మీరు నమ్మరు దగ్గరకు వెళ్ళిపోయాము ఏం మాట్లాడాలో అర్థం కాలే మేమేమో లోపలికి వెళ్దాంలే అనేసి వెళ్ళామన్నమాట అత్తయ్య నేను వెళ్తూ ఉంటే ఆయన అటు నుంచి వస్తూ ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య గారు వచ్చారండి ఇక ఆయనతో మేమేం మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాలు అలా నుంచి ఉంటే మామూలుగా అందరితో మాట్లాడేసి ఆయన అయితే కార్ ఎక్కేసి వెళ్ళిపోయారు ఇక మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము అదే దట్ మీన్ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఫంక్షన్ డెకరేషన్ అయితే సింపుల్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఒరిజినల్ ఫ్లవర్స్లో చాలా చక్కగా డెకరేషన్ అయితే చేయించారనమాట తర్వాత వచ్చేసి ఇక అత్తయ్య నేను కూర్చున్నామండి ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళు పెద్ద అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా వెనక కూర్చొని ఉన్నారు ఇక మేమేంటంటే పాటలు పెట్టారు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే చూస్తూ ఉన్నాను నా వెనుకే ఏమంటారు సిస్టమ్ ఉందండి మొత్తం చెవులో ఒక గుయ్యి గుయ్యి అనుకుంటా దూరతా ఉందన్నమాట ఇక తప్పదు కదా అత్తయ్య మామయ్య అయితే అక్షింతలు వేయనీకి వెళ్ళారు మా హస్బెండ్ ఏంటంటే మామయ్య భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఆయన కూడా వస్తానన్నారనమాట ఎందుకంటే కొంచెం షాప్ దగ్గరకు వస్తూ ఉన్నారండి మరి మనకి చుట్టుపక్కల ఫంక్షన్ జరిగేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు డ్రింకులకో ఏదో ఒక దానికి వస్తూ ఉంటారు మీకు తెలిసిందే కదా
అందుకోసమే నేను వస్తానులే, నాన్న అన్నం తిన్న తర్వాత రామాను నేను వస్తాను అని చెప్పారనమాట. ఇక అత్తయ్య మామయ్య అయితే అక్షింతలు వేసేసి తర్వాత నేను అత్తయ్య కాసేపు కూర్చుందాము. అత్తయ్య వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, మా చుట్టాలే కదా మొత్తం, చెప్పాలంటే ఒకళ్ళు ఇద్దరు తెలియదేమో కానీ ఆల్మోస్ట్ అందరూ తెలుస్తారు ఊళ్ళో వాళ్ళు కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఒక 3-4 అవర్స్ అక్కడే మాట్లాడుకుంటూ అందరం కూర్చొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇక మామయ్య అయితే భోంచేయనీకి వెళ్తున్నారు, అదే చెప్తున్నాను నేను భోజనం చేయడానికి వెళ్తున్నానని. సరేలేండి మేము తర్వాత వస్తాము అనేసి అత్తయ్య చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము కూడా భోజనం సెక్షన్కి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఉన్నారు అండ్ సిట్టింగ్ ఉంది, లేక నీకు మనకి ప్రాబ్లం లేదు వెళ్ళాలి నుంచోవాలి ఈ ప్రాబ్లం లేదండి. చక్కగా సిట్టింగ్ అయితే చాలా వేపించా, నాకు మెయిన్ ఇది బాగా నచ్చింది అనమాట. ఒక బంతికి 100 మెంబర్స్ వరకు లేగుస్తున్నారు అట, చక్కగా ఉంటుంది కదండి. ఎండాకాలం కూడా వస్తున్న ఇది ఉంది కాబట్టి చక్కగా తొందరగా నుంచునే అవసరం లేకుండా తినేసి కాసేపు వచ్చి ఆ ఫ్యాన్ దగ్గర అక్కడ పెడతారు అక్కడ కూర్చొని వ్యవహారాలు అయితే మొదలు పెట్టుకుంటామన్నమాట. ఇక మేమైతే కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి, ఇక మాకు కూడా వేసేసి ఇస్తారన్నది. ఇలా ఈ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి బెల్లం జిలేబీ, తర్వాత వచ్చేసి బజ్జీ, చికెను, బిర్యానీ. ఏంటి పార్వతి బిర్యానీ నీకు ఎంత పెట్టారు అనుకోండి, మా అత్తయ్య సగం పెట్టారు, నాకు ఏం చేయమంటారు చెప్పండి. అంటే నాకు ఇష్టమేలే మా. ఇక మటన్ సూపు, చికెన్ ఫ్రై, తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్తో ముగించేసాం. ఇక మేము వచ్చేసి అక్షింతలు వేసేసి కొన్ని పిక్స్ అయితే దిగి ఇంటికి వచ్చేసాం. ఇది వచ్చేసి ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా. ఆయన ఎంత ఆర్డర్గా ఉన్నారు చూడండి. పైన వచ్చేసి మొత్తం గోల్డెన్ ఒక వర్క్ టైప్లో ఇచ్చారు మూతకే, మనకి చాలా స్ట్రాంగ్ ఉంది కింద ఏమంటారు గాజు కూడా. ఇలా వచ్చిందనమాట మూత అయితే. లోపల వచ్చేసి ఇది చాలా గట్టిగా ఉంది, మనం సింగిల్ బౌల్ కింద కూడా వాడుకోవచ్చు, దీని కిందకే అవసరం లేదు, ఏదైనా విడిగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ అలా చేసుకోవాలన్నా కానీ ఇది బాగానే ఉంటుంది. ఇంకా ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవాలన్నా లేకపోతే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా ఇలా మూత కూడా పెట్టేసుకోవచ్చు. అలా ప్రశాంతంగా షాప్లో కూర్చొని ఉన్నానండి. టైం వచ్చేసి 5 అలా అయ్యింది. కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. మార్నింగ్ భోజనాలు సరిపోయాయి, మరి నైట్కి ఏంటి పారవతి అని అడగొచ్చు కదా మీరు కూడా. సో ఇక్కడ నేనేంటంటే ఎల్లిపాయలు, మిరియాలు కొంచెం చార్ చేద్దామని. ఐస్ క్రీమ్లు ఎక్కువైపోతున్నాయి, ఇంకా 2-3 డేస్ ఫంక్షన్లు కూడా ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి కొంచెం డిఫరెంట్ వీడియోస్ నేను కాన్సెప్ట్లో రెడీ చేశాను, మీరైతే మిస్ అవ్వకుండా బా వంటికంటే ఖచ్చితంగా చూసేయండి. మన ఛానల్ రికమెండేషన్ కొంచెం తగ్గుతుంది, అందుకోసమే మీరు వాచ్ చేయాలి. సెకండ్ ఛానల్లో మాత్రం డే బై డే పెడదామా అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే 2 వీడియోస్ అంటే నా వల్ల అయ్యేటట్టు అనిపించట్లేదు. వివు పరంగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్లో ఉంటే ఏదైనా హ్యాపీగా చేయొచ్చు, కానీ వివు పరంగా కొంచెం ఇప్పుడు నాదనే కాదు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉందిలేండి, పర్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కొన్ని రోజుల పాటు యూట్యూబ్ రికమెండేషన్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. దాంతోపాటుగా నేను అంటున్నానని కాదు, రికమెండేషన్ వచ్చినా రాపోయినా 1 గంటకు వీడియో వస్తుంది కాబట్టి సెర్చింగ్ బార్లో సెర్చ్ చేసైనా మీరు చూడొచ్చు, లేకపోతే దుర్గా కలెక్షన్లో మీరు జాయిన్ అయి ఉన్నా నేను దాంట్లో కూడా షేర్ చేస్తున్నాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా షేర్ చేస్తున్నాను డైలీ వీడియోస్ అన్నవి, వాచ్ చేయండి ఓకేనా. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ టమాటా, ఎల్లిపాయ, మిరియాలు వేసేసి చారు పెట్టేస్తున్నారు, కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుంది అనేసి. ఇక చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని నేను కొంచెం వీడియో క్లిప్ల కోసం మాత్రం మీకు చూపిస్తున్నాను. తర్వాత రైస్లో వేసేసి అప్పడం వేసుకొని ఎమ్మీ ఎమ్మీగా లాగించేయటమే అనమాట. తర్వాత చల్లమిరపకాయలు, నెక్స్ట్ టైం మళ్ళీ పప్పు వేసేసుకోవాలి, మామిడికాయలు తెచ్చుకొని. ఇక కొన్ని పిక్స్ అయితే మీకు యాడ్ చేశాను ఎండింగ్లో వచ్చేసి, మొక్కజొన్నలు అవి తీసుకొని వస్తే కొంచెం ఒలుస్తున్నారు, ఇడ్లీలు చేసుకుందాము అనేసి తెప్పించాను అనమాట. మొన్న మీరు నిన్న వీడియో చూసుంటే గారెలు ప్రిపేర్ చేసాము, తర్వాత ఈరోజు కొంచెం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాము అనేసి. ఈ కార్ నాదని అనుకోకండి, నార్మల్గా ఫంక్షన్కి వచ్చినప్పుడు కార్లు పెడతారు కదా అలా చేసి దిగాను అంతే అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మొత్తం తెచ్చిన హోటల్ పొద్దున్నే కాదు.